హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్కి సంబంధించి ఇన్ కేసు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు రిజెక్ట్ చేసినట్లయితే ఆ ప్లేస్లో మీ యొక్క కొత్త ఆధార్ కార్డ్ని ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో నార్మల్గా మనం స్కాలర్షిప్ అప్లికేషన్ చేయగానే అండ్ మన స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారికి అయితే సెండ్ చేయడం జరుగుతుంది అండ్ అక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు బ్యాంక్ అకౌంట్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు మన ఆధార్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా లేనట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కనుక రిజెక్ట్ చేసినట్లయితే మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో యువర్ యుఐడి డీటెయిల్స్ వాజ్ రిజెక్టెడ్ బై డిస్టిక్ ఆఫీస్ అని కానీ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ రిజెక్టెడ్ బై డిస్టిక్ ఆఫీస్ అని అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు సో మన అప్లికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ రీఅప్లోడ్ అప్లోడ్ అని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇన్ కేస్ ఏ విధంగా మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్లో ఉన్నట్టు అయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది రీఅప్లోడ్ చేయాలి ఈ ఆధార్ కార్డ్ అనేది ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన రిక్వైడ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు దీంట్లో సంబంధించిన ప్రతి టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క మొబైల్ స్క్రీన్ కానీ సిస్టమ్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఫోట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాప్లో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ అంటూ ఇఫర్మేషన్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనకు టోటల్గా ఒక ట్వెల్వ్ ట్యాబ్స్ అయితే ఉంటాయి అండ్ ప్రతి టాపిక్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్లో నేను ఆల్రెడీ చేయడం జరిగింది సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రెష్ అప్లికేషన్ సెకండ్ వన్ వచ్చేసి రెన్వల్ చేసుకోవడానికి ఇన్ కేసు యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం అండ్ అదేవిధంగా మన అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవడం కోసం ఇలా స్పెషల్ స్పెషల్గా ట్యాప్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ మనం వచ్చేసి ఆధార్ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అండ్ ఇక్కడ లెవెన్త్ వన్ టాపిక్ చూసినట్టయితే మనకు ఆధార్ కార్డ్ రీ అప్లోడ్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రొసీ ద్వారా మనం ఆధార్ అయితే రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు రిజెక్ట్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనే వీడియో నేను ప్రీవియస్లో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా రీ అప్లోడ్ అయితే చేయొచ్చు దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న లెవెన్త్ టాపిక్ ఏదైతే ఉందో పోస్ట్ మెట్రిక్ ఆధారని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క రిజెక్ట్ చేయబడిన ఆధార్ కార్డ్ అయితే రీఅప్లోడ్ చేయాలి వన్స్ మనం లెవెన్త్ వన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ అనేది మారింది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ నుంచి ఆధార్ కార్డు రీ అప్లోడ్ చేసే విధానం అనేది మారింది నేను గతంలో ఆల్రెడీ వీడియో చేశాను ఇన్ కేసు మీరు కనుక టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి బ్యాక్ సంబంధించిన బ్యాచ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలో కావచ్చు అండ్ విధంగా టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి ఈ పీరియడ్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ అయినట్లయితే సో ఈ ప్రాసెస్ ప్రకారం ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో ప్రీవియస్లో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే రీఅప్లోడ్ చేయొచ్చు ఇప్పుడు నేను వచ్చేసిందంటే టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ సంబంధించి ఇచ్చిన టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది క్లిక్ ఇయర్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆధారని ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం టూ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు స్టూడెంట్ ఆధార్ రీఅప్లోడ్ సర్వీస్ అని అండ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అవుతాయి ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మనకు సంబంధించి ఆధార్ అప్లోడ్ చేయడానికి నెక్స్ట్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మీ యొక్క అకామిక్ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ప్రెజెంట్ ఒకటే ఇయర్ అయితే చూపిస్తుంది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ నుంచి అండ్ నెక్స్ట్ మీరు చదివే ఇయర్స్ కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ఎసీ పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ అండ్ రెగ్యులర్ అయితే రెగ్యులర్ సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు సంబంధించి ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడి అనేది ఎంటర్ చేయాలి ఇన్ కేసు మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ ఐడి మర్చిపోయినట్లయితే స్కాలర్షిప్ అప్లికేషన్ ఐడి అనేది ఏ విధంగా తెలుసుకోవాలని డీటెయిల్ వీడియో ప్రీవిస్లో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అండ్ తర్వాత ఎస్ఎస్సి పాస్ సంబంధించి మీరు ఏ ఇయర్లో టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సీ ఎగ్జామ్ నెంబర్ అంటే మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఆధార్ అప్లోడ్ చేసుకోవడానికి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ప్రజెంట్ నా డీటెయిల్స్ ఫిల్ చేసి నేను గెట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా స్టూడెంట్ ఆధార్ రీఅప్లోడ్ సర్వీస్ అంటూ అండ్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ కావచ్చు ఫాదర్ నేమ్ కావచ్చు ఎస్ఎస్ఈ డీటెయిల్స్ కావచ్చు స్కాలర్షిప్ టైప్ కావచ్చు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యూఏడి అనే ఆప్షన్ అయితే ఉంటుంది యూఐడిస్ ప్లేస్లో వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ అనేది టోటల్గా నెంబర్ మనకు టువల్వ్ డిజిట్స్ అయితే ఉంటుంది టోటల్ డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అయితే ఉంటుంది చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని సో మనం రెడీగా స్కాన్ చేసి పెట్టుకున్న ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఎంటర్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మనకు రిజెక్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి రిజెక్ట్ అయినట్లయితే చాలా టైం పట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎప్పుడైతే రీఅప్లోడ్ అప్లోడ్ అన్న ఆధార్ వచ్చిందో మీరు డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా ఫిల్ చేయాలి అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది హండ్రెడ్ కేబీ కంటే తక్కువగా ఉండాలి సేమ్ టైం క్వాలిటీగా ఉండేటట్టు క్లియర్గా విజుబుల్ ఏ విధంగా అయితే సెట్ చేసుకోవాలి సో మీరు డాక్యుమెంట్ అనేది హండ్రెడ్ కేబీలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం క్వాలిటీ ఉండేటట్టు ఎలా సెట్ చేసుకోవాలని ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో వచ్చేస్తాను దాన్ని బట్టి మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ కాపీ అయితే స్కాన్ చేసుకొని మీ మొబైల్ ద్వారానే సో ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు ప్రెజెంట్ అయితే నా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ అదేవిధంగా నేను స్కాన్ చేసి పెట్టుకున్న ఫైల్ అయితే అప్లోడ్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ అండ్ ప్రెజెంట్ అయితే నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అండ్ మీరు ఎక్కడైతే సేవ్ చేయడం జరిగిందో ఆ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ సేమ్ టైం నా యొక్క ఆధార్ కార్డ్ అప్లోడ్ అయితే చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి క్యాప్ చే అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ క్యాప్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇచ్చిన క్యాప్ ఎంటర్ చేసి నేను అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అనేది ఉంటుంది జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి వన్స్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా యూఐడి డీటెయిల్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది వన్స్ ఇలా వచ్చినట్లయితే మనం ప్రజెంట్ మన యొక్క ఆధార్ కార్డ్ అనేది రీఅప్లోడ్ చేయడం కంప్లీట్ అయితే అయ్యిందని అర్థం చేసుకోవచ్చు అండ్ వన్స్ మనం ఆధార్ కార్డు రీ అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే మళ్ళీ మన యొక్క యూఐడి ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి అయితే మన అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్తుంది ఆటోమేటిక్గా అండ్ అక్కడ డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేయడం జరుగుతుంది అండ్ మనం ఎలాగో ఇప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత యూఐడి వెరిఫికేషన్ డన్ అయినైతే వస్తుంది ఇన్ కేసు మీరు ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేసినట్లయితే మీరు సో ఖచ్చితంగా డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి ఆధార్ కార్డు కనుక డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళు రిజెక్ట్ చేసినట్లయితే సో మనకు ఆధార్ కార్డు అనేది ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీ మిత్రులతో షేర్ చేయండి ఇన్ కేస్ స్కాలర్షిప్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అండ్ మీ కామెంట్స్ని బేస్డ్ చేసుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము సో ఆల్ ది బెస్ట్ ఆల్